హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఏంటి, ఎలా మనము ముందుకెళ్ళాలి స్టెప్ బై స్టెప్ అనేసి ఈ యొక్క వీడియోలో ఒక స్ట్రక్చర్ వైజ్గా మీకైతే చూపించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా లైక్ ఈ యొక్క కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటేనే మీకు కొత్తగా ఉండొచ్చు. సో ఇది మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది. సో ఈ వీడియోని చూసి సో ఆ యొక్క ప్రొసీజర్ ఏంటి ఏమనేసి ఈజీగా తెలుసుకోండి, ఓకేనా. సో మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే సో 2 to 3 వీడియోస్ని చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చిందంటే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో మీరు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్మీ4 యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ రాస్తున్నాను, కాల్మీ4 అనే యాప్ మీకు సో గూగుల్ ప్లేస్టోర్లో అయితే దొరుకుతుంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సో బీఎస్డి తెలుగు టెక్ ఆర్ ఎల్స్ BSDVP తెలుగు టెక్ మన ఛానల్ నేమ్ జస్ట్ సెర్చ్ చేస్తే అక్కడ మనది అయితే కనపడుతుంది. సో మీరు డైరెక్ట్గా నాకు డైల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయొచ్చు, నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ మనకు ఎంసెట్ 2024కి సంబంధించి ప్రొసీజర్ ఏంటి, సో ఫస్ట్ నుంచి ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ అంటే, సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సింది ఉంటుంది కౌన్సిలింగ్కి సంబంధించి. సో దానికి ముందు ఏంటంటే ఎంసెట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో యూనివర్సిటీస్, వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, ఫీ పేమెంట్ అదంతా కూడా దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో వన్స్ రిలీజ్ అయిన వెంటనే మీకు అందరికి కూడా వీడియో అనేది కూడా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కోసము మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి విత్ ఆల్ డీటెయిల్స్. మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, లైక్ కొన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం నేను ఒక వీడియో చేశాను. సో ఎంసెట్ కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఇన్ కేస్ ఆ వీడియో మీరు కానీ చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి మీరైతే ఆ వీడియోని చూడొచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వీడియోని చూడొచ్చు, ఓకేనా. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కాబట్టి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఫిల్ చేయాలి. సో అవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. సో మీరు ఫీ పేమెంట్ అనేది చేయాలి కౌన్సిలింగ్ కోసం. సో ఈ యొక్క డీటెయిల్స్ అనేటివి మీకు వీడియో అయితే వస్తుంది, లైక్ ఎంత ఫీ పేమెంట్ చేయాలి మనము ఏంటి అనేసి. సో అది కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే మన యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం మీకు డైరెక్ట్గా సో కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇన్ కేస్ అలా కంప్లీట్ అవ్వలేదు అంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా లేవు అనేసి అర్థం, ఓకేనా. సో అలాంటి టైంలో మనకేంటంటే వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి మన డాక్యుమెంట్స్ అనేవి. సో ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే నియర్ బై ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి, హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి అనేసి కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో అక్కడ నుంచి మీరైతే తెలుసుకోవచ్చు, ఓకేనా. సో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక ఇవి అయితే ఇస్తారనమాట, లాగిన్ డీటెయిల్స్, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడి వచ్చిందంటే ఇంకా అన్ని పనులు కూడా అయిపోయినట్లే. సో లాగిన్ ఐడి తీసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి. లైక్ మీరు ఏంటంటే మీ యొక్క కాలేజ్ ఎక్కడ మీరు చదవాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారు అనేసి క్లియర్గా మీ యొక్క చాయిస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ కాలేజెస్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన వెంటనే వితిన్ 2 to 3 డేస్లో లేదంటే వితిన్ 1 వీక్లో మీకు ఏంటంటే ఏ కాలేజ్ మీకు వచ్చింది అనేసి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లోనే జాయినింగ్ రిపోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ జాయినింగ్ రిపోర్టు సీట్ అలాట్మెంట్ సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో అక్కడ మీరు ఏంటంటే మీరు మీ యొక్క కాలేజ్ మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎంత మీరు ఫీజు పే చేయాలి, ఇన్ కేస్ మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే సో అక్కడ మీకు అయితే ఫుల్గా డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఎప్పుడు మీరు వెళ్ళాలి, ఎప్పుడు మీరు ఈ యొక్క అలాట్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ ఎప్పటి నుంచి మీకు క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి అనేసి మొత్తం కూడా మీకు ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్లు అయితే ఉంటాయి. సో ఆ జాయినింగ్ రిపోర్టు అండ్ ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ మీరు తీసుకెళ్ళి మీ యొక్క కాలేజ్ ఏదైతే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరైతే జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇది ఎంటైర్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కమింగ్ వీడియోస్లో దీంట్లో మీకు కావాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి,
ఆ తర్వాత ఫీ పేమెంట్ ఎలా చేసుకోవాలి అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీకు చెప్తాను, హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అనేసి. సో ఆ తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి అండ్ దాన్ని ఎలా తెలుసుకోవాలి, నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలి అనేసి కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో వస్తాయి. సో ఆ వీడియోస్ అన్నింటిని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఫర్దర్గా నేనైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్టీ సైనింగ్ ఆఫ్. బై.